జీటీఏ గతంలో టీడీఎఫ్ ద్వారా మీరు బాగా పాపులర్, సో మరి అంత గొప్ప ఆర్గనైజేషన్ నుంచి ఇటువైపు మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అయ్యారు సార్? మలిదశ ఉద్యమం అంటే తెలంగాణలో తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం రెండు అంటారు. సో మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదంగా మార్చుకొని తెలంగాణ మలిదశ ఉద్యమం కాలంలో తెలంగాణ ఉద్యమానికి ఒకటి ఊపిరి లూదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐ సందర్భం. సో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డాం. అది సాగర హారం అయితేంది, మిలియన్ మార్చ్ అయితేనుంది, వంటా వార్పు అయితేనండి, ప్రతి దానిలో కూడా భాగస్వామయ్యాం. అంటే ఒక దేశానికే పరిమితం కాక ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలో మేమంతా కావాలని కోరుకున్నాం, తెలంగాణ రాష్ట్రం రావాలని కృషి చేసినాం. వాళ్ళు ఎవరు వచ్చినా అంటే అమెరికాకు వచ్చినా, ఆస్ట్రేలియాకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మేము మెమోరాండం వేయడం కానీ, వాయలర్ రావు గారు కానీ అండి, సోనియా గాంధీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ చేసిన తెలంగాణ ఉద్యమం జరిగిపోయింది. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్న చాలామంది అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళడం జరిగింది. సో ఒకవైపు లాస్ట్ ఒక 20 ఇయర్స్లో టియర్ 1 కంట్రీస్, టియర్2, టియర్3 కంట్రీస్ అని విభజిస్తాం అన్నట్టు పెద్ద కంట్రీస్. సో టియర్1 కంట్రీస్లోకి చాలామంది వెళ్ళారు, కానీ టియర్2, టియర్3, టియర్4 కంట్రీస్ అన్నకి ఈ మధ్య లాస్ట్ 5-6 ఏళ్ళ లోపల చాలామంది వెళ్ళారు. రకరకాలుగా విద్య రూపకం కానీ, వైద్య రూపకం కానీ, తర్వాత బిజినెస్ రూపకం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఫార్మింగ్ ఏరియాలలో కానీ చాలామంది వెళ్ళారు. సో వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగడం వల్ల జనాలందరూ వేరియస్ కంట్రీస్ వెళ్ళారు. ఇవాళ ఒక 100 కంట్రీలలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అది బిగ్ అచీవ్మెంట్. గ్రేట్. అంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అప్పుడు ఏదో అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, ఇంగ్లాండ్కో వెళ్ళడం ఒక వైపు. ఒకే ఇవాళ మాల్టా ఐలాండ్, ఇథియోపియా, సియెరా లియోనా, క్యూరాసావ్, జమైకా, అంటే క్యూరాసావ్ అనే పేరు కూడా ఎప్పుడు వినలేదు. అటువంటి దానిలో కూడా తెలంగాణ ఎన్ఆర్ఐస్ వెళ్ళి రకరకాల టూరిజంలో కానివ్వండి, హాస్పిటాలిటీలో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అక్కడ మెడికల్ యూనివర్సిటీస్లలో కానివ్వండి, చాలామంది వెళ్ళిపోయారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద వాట్సాప్ కానివ్వండి. థ్యాంక్ యూ టు ఫేస్బుక్ అండ్ వాట్సాప్. సో దే హెల్ప్డ్ అస్ టు గ్రో బిగర్. గూగుల్ ఆల్సో యూ ఐడెంటిఫై. ఇప్పుడు మీరు మనం మాట్లాడితే క్యూరియోసా అంటే మొదటి పదం, మీరు గూగుల్కి వెళ్ళి వెతికితే ఎక్కడ ఉందో తెలుస్తుంది అట్లీస్ట్. సో ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలకు తర్వాత ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి బిజినెస్ చేసుకొని కానీ మళ్ళీ మదర్ ల్యాండ్కి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేదిక లేదు ఇప్పటివరకు. సో రాష్ట్రీయ సంస్థలుగా ఉండేటి, జాతీయ సంస్థలు దేశం వరకు ఉండేది, దాని జాతీయ సంస్థలు అంటారు. రాష్ట్రీయ సంస్థలుగా సిటీ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్, ఇది మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ. ఇట్స్ ఎ గ్లోబల్ ఎంటిటీ. సో ఇప్పటివరకు తెలంగాణ సమాజాని కోసం ఇంత పెద్ద వేదిక నిర్మాణం జరగలేదు. సో ఏదైతే ఉద్యమంలో పనిచేసామో, ఉద్యమ భావజాలాన్ని తీసుకొచ్చాము, ఉద్యమ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసాము, రాష్ట్రాన్ని సాధించాము కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోని అన్ని దేశాల్లో కనెక్ట్ చేయగలిగాం. కనెక్ట్ చేసి దాన్ని రీకనెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మాతృభూమికి రీకనెక్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేశాం. 1 ఇయర్ బ్యాక్ మీరు ఇక్కడ హైదరాబాద్లోనే దాన్ని లాంచింగ్ చేశారు, నాకు చాలా గర్వంగా అనిపించింది. మీరు అంటే డే బై డే దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేది చాలా అద్భుతం సార్. సో ఈ దీనికి సంబంధించి జీటీఏ గురించి ఇంకా మాట్లాడే ముందు ఒక 2 విషయాలు మాట్లాడాలి సార్ మీతో. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు చాలా ఆందోళన కలిగిస్తున్న వార్త. అసలు ఏం జరుగుతుంది సార్ అమెరికాలో? టిపికల్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి అంటే తెలంగాణ సమాజం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఇక్కడ నుంచి ఇండియా కానీ టిపికల్గా అందరం అక్కడికి F1 అంటే స్టూడెంట్ వీసా రూపకంగా అమెరికాకి వస్తారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు మాస్టర్స్ కానివ్వండి, PhD కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా చేస్తారు, అండర్ గ్రాడ్ కూడా చేస్తున్నారు ఈ మధ్యలో. ఓకే. సో విద్య కోసం వచ్చిన వాళ్ళు F1 టర్మ్ ఉంటుంది వాళ్ళకు, ఇక్కడ 5 ఇయర్స్ వీసా 3 ఇయర్స్ వీసా ఇస్తుంటారు ఇక్కడ F1ది. సో ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ అబైడ్ అయ్యి వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు. వీసాకు కొన్ని నామ్స్ ఉంటాయి, అందులో నామ్స్లకు ప్రకారమే విద్యార్థులు అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం చేసుకొని మళ్ళీ వెనుక హోమ్ కంట్రీకి రావాలని గోల్ అందులో, ఆ రూల్ అన్నట్టు. సో అక్కడే మేము సెటిల్ అవుతాం కాదు, అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ వెనుకకు వస్తామన్న కమిట్మెంట్తోనే వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు. ఓకే. సో సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, H1B ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ దానిలో. సో F1 వాళ్ళు ఏదైతే వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ అయినాక దాన్ని వాళ్ళు నేర్చుకున్న విద్యను అప్లై చేయాలి, అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది OPT అనేది ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఆఫ్ దేర్ టాలెంట్. సో అది స్టెమ్ అయితే అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి 36 మంత్స్ ఇస్తారు. ఓకే. నాన్ స్టెమ్ పీపుల్కి 12 మంత్స్ ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, మాస్టర్స్, రైట్. ఓకే. మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక సో ఆ టైంలో వాళ్ళు H1B కోటా కిందికి వస్తే, H1B లాటరీలో పిక్ అయితే వాళ్ళు దెన్ దే కెన్ గో ఫర్ వర్క్ వీసా, విచ్ ఇస్ కాల్డ్ స్కిల్డ్ బేస్డ్ వర్క్. ఓకే. సో అందులో ఉన్న వాళ్ళు చాలామంది 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా అని ఉంటుంది, టోటల్ 85,000 కోటా కింద లాటరీ రూపకంగా వస్తారు.
సో గత 2-3 సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే పోస్ట్ పాండమిక్ రిసెషన్ జరుగుతుంది అక్కడ. ఓకే, యూజువల్గా అది క్యాపిటల్ కంట్రీ కాబట్టి అప్పుడప్పుడు కరెక్షన్ ఉంటుంది సైక్లిక్ ప్రాసెస్లో. అప్పుడప్పుడు ఎకానమీ కరెక్షన్ కోసం రిసెషన్ రావడం జరుగుతుంటుంది. అది హిస్టారికల్గా జరుగుతుంది, ఇట్స్ నాట్ న్యూ థింగ్, కొత్తగా రిసెషన్ అనేది కామన్, అది సైక్లిక్ జరుగుతుంది. అంటే ఎవ్రీ 8 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒకసారి కరెక్షన్ అవుతుంటుంది. అంటే మనకి గ్రోత్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళే సిస్టమ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్, రెసిషన్ రెండు కలిసి మిక్స్ అయిపోయి వచ్చాయి. సో దీంతో కొద్దిగా స్ట్రాటజికల్గా కానీ కంపెనీ అనాలిసిస్ కానీ కంపెనీ డెసిషన్ మేకింగ్ కానీ స్లో డౌన్ అయ్యింది. జాబ్స్ పోతున్నాయి, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి, మీకు అర్థమయ్యే భాషలో జాబులు తగ్గాయి. ఓకే, సో తగ్గి కరెక్షన్ జరుగుతుంది. సో జాబులు రిటైర్మెంట్, ఇప్పుడు మనమే కంపెనీలో 50 మంది ఉన్నారనుకోండి, 20 మంది తీసేస్తాం, అప్పుడు 30కే వస్తుంది. 30 మంది కూడా ఉంచుకోవాలా, ఆలోచించాలా, ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో ఈ 30 మందికి అవుట్పుట్ వస్తుందా లేదా అంటే ఇంకో 10 మంది తీసేస్తాం. అక్కడ అమెరికా ఈజ్ ఇట్స్ బేస్డ్ ఆన్, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద స్కిల్ అండ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఆ సొసైటీలో నీడ్ని బట్టి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంత ఊహించినంత రాలేదు పాండమిక్ ఇష్యూస్ వల్ల. సో కాకపోతే రాలేదు. రెండోది ఏంటంటే ఎక్కువ మంది లోపలికి రావడం జరిగింది. అంటే F1 వీసా రూపకంగా అమెరికాకి ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఉన్న US కాన్సులేట్లో ఇవాళ 53 విండోస్ ఉన్నాయి. 53 విండోస్ ఉన్న కాన్సులేటు ఏషియాలోనే ఇది నెంబర్ 1, బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇన్ ద ఏషియా. సో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో 53 మంది ఆఫీసర్స్ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు. యూజువల్గా 5 గురు 7 గురు 10 మంది ఉంటే గొప్పది అన్నట్టు ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్స్ కూర్చోరు. 53 ఇస్ ద బిగ్గెస్ట్ అన్నట్టు. సో ఈ రూపకంగా ఏం చేస్తారు, చాలామంది మాస్టర్స్కి అమెరికాకి వస్తున్నారు. వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకవైపు హైదరాబాదు కరీంనగర్ వరంగల్ వరకే ఉన్న జనం, ఇవాళ చిన్న రూరల్ విలేజెస్ కూడా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళు చేసేది మాస్టర్సే. సో మాస్టర్స్ రూపకంగా అమెరికాకి చాలామంది వచ్చారు. ఇప్పుడు వచ్చిన జనాలకి ఈ ఎంప్లాయ్మెంట్ వర్సెస్ అవైలబిలిటీ కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టు. అందువల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల కొన్ని అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో అనాథరైజ్డ్ వర్క్ ఇస్ ఇల్లీగల్ వర్క్.